తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు చైతన్య రథ సారథిగా నందమూరి హరికృష్ణ పార్టీకి చేసిన సేవలు చిరస్మరణీయమని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. నందమూరి హరికృష్ణ రెండవ వర్ధంతి సందర్భంగా కళ్యాణదుర్గం టీడీపీ ఎన్టీఆర్ భవన్లో ఆయన సంస్మరణార్థం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూజలు చేసి ఆయన పార్టీకి చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ దొడగట్ట నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ అధికారం కొన్ని సంపన్న వర్గాలకు మాత్రమే పరిమితమైనటువంటి తరుణంలో అన్ని వర్గాలకు రాజకీయ అవకాశం ఇవ్వాలి, అందరూ సుభిక్షంగా ఉండాలనే ఆలోచనతో ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు కూడు కూడు గుడ్డ అనే ఆలోచనతో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం కావాలి, మహిళలకు కూడా ఆడపిల్లలకు కూడా ఆస్తిలో హక్కు కావాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని ప్రజల కోసం స్థాపించినప్పుడు ఆ ఎన్టీఆర్ గారి రథ సారథిగా హరికృష్ణ గారు కొన్ని వేల కిలోమీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సంఘటనను మనం చూసాం. ఆ దానికి సంబంధించిన ఆ ప్రజా చైతన్య వాహనానికి డ్రైవర్ గా పనిచేసి సుదీర్ఘ కాలం ఎన్టీ రామారావు గారికి సేవలు అందించి ప్రజలకు సేవలు అందించి ఆ తర్వాత కాలంలో రాజ్యసభ సభ్యునిగాను తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యేగాను రాజ్యసభ సభ్యునిగాను పార్టీకి ప్రజలకు విశేష సేవలు అందించి మన యాక్సిడెంట్ లో 2 సంవత్సరాల క్రితం అకాల మరణం చెందడం మన పార్టీకి తీరని లోటు. అదేవిధంగా ఖచ్చితంగా ఆయన హరికృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు అందరూ ఈరోజు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్టీ రామారావు గారు చనిపోయినా హరికృష్ణ గారు చనిపోయినా వాళ్ళ ఆశలకు అనుగుణంగా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ నడుపుతున్నారు. ఖచ్చితంగా ఆ విధంగా మనమందరూ కూడా వారి దారిలో వెళ్ళి ఆ విధంగా ప్రజలకు సేవ చేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీలో కలగడం మనమందరి అదృష్టంగా భావించి ఖచ్చితంగా మనం ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి ఈ రోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎన్టీఆర్ భవన్ లో హరికృష్ణకు రెండో వర్ధంతి సందర్భంగా నివాళులర్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు అభినందన తెలియజేస్తూ ఇదే విధంగా పార్టీ క్రమశిక్షణగా మనకు ముందుకు వెళ్ళాలి. మనము తెలుగుదేశం జెండాను ఎగరేసుకుంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.